కూడా మంచిగా ఒక మంచి కొత్త కాన్సెప్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా ఇలాంటి కాన్సెప్ట్ మనం ఎక్కడా కూడా ఎవరు తీసుకురాలేదు. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా డీజే ఇవన్నీ మొత్తం మిక్సింగ్ అవన్నీ ఈ సినిమాలు తీసుకొస్తున్నారు తప్ప, ఇలాంటి ఒక దేవుడు కాన్సెప్ట్, ఇలా ఒక కథని, ఒక వెనక ఉన్న కథని మళ్ళీ కూడా ఈ జనరేషన్కి నేర్పాలని ఒక డైరెక్టర్ గారు ఈ కథను తీసుకొని మన ముందుకు తీసుకురావడం అన్నది చాలా విలువైంది. ఎవరు కూడా తీసుకురారు 100% అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూడండి, మిస్ అవ్వమాకండి. సూపర్ అంటే సూపర్ ఉంది. హీరో మాత్రం వేరే లెవెల్లో చేశాడు. ఈ సినిమాతో ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఇంక ఎక్స్పెక్ట్ చేయకరాలు మీగా వదిలేస్తున్నా. ఆ మ్యూజిక్ అయితే మామూలు కాదు, కుక్కను కొట్టినట్టు కొట్టేశారు మ్యూజిక్ని. ఆ మ్యూజిక్ ఏంటంటే కూర్చుంటే అలా అలా షేక్ అవుతున్నాం మనం, అంత అంత భయంకరంగా ఉంది. విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరు కూడా మిస్ అవ్వమాకండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. చాలా కొత్త కాన్సెప్ట్ అయితే మన ముందుకు తీసుకొని వచ్చారు, ఎవరు మిస్ అవ్వమాకండి. సినిమా చాలా బాగుందండి. యాక్చువల్గా ఇలాంటి సినిమాలు మనం కన్నడ మలయాళంలో చూస్తూ ఉంటాం, కానీ తెలుగులో ఫస్ట్ టైం ఇలాంటి సినిమా తీసారండి. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ మనకు కావాలి. కన్నడలో మనకి రంగితరంగానే ఒక మూవీ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ ఆ టైప్లోనే చాలా సస్పెన్స్ థ్రిల్లర్ క్లైమాక్స్ దాకా హీరో ఎవరో విలన్ ఎవరో తెలియడం చాలా అలా ఎవరో కనిపెట్టలేరు. అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి మనకు. చాలా ఆనందంగా ఉందండి. మంచి మనం టికెట్ మనం పెట్టిన ప్రైస్కి వర్త్, ఎవ్రీబడి షుడ్ వాచ్. అన్న ఇప్పుడే చూశాను భూతార్థం భాస్కర్ నారాయణ, చాలా అంటే చాలా బాగుంది, సూపర్ సూపర్ అనమాట. సో త్రూ అవుట్ ఇంటెన్సివ్గా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట, ఎక్కడ బోర్ కొట్టకుండా. ఆ ఇంటర్వెల్ తర్వాత ఒక్కొక్క ట్విస్ట్ చాలా అంటే చాలా బాగుంది అన్న. అసలు చనిపోయే కొంది మళ్ళీ నెక్స్ట్ ఏమైద్ది నెక్స్ట్ ఏమైద్ది అని. మేడం మీ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ హీరో కాదన్న, హీరోయిన్ అన్నా. అన్నా అన్నా ఎక్కడ దొరికిందన్నా, అసలు మట్టిలో మాణిక్యం లాగుందన్నా, అసలు ఇంత అందంగా ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్ అన్నా. ఇద్దరు జోడి, ఇద్దరి జోడి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ అయితే చించేశారు మేడం, మీరు డెఫినెట్గా అసలు స్టార్ అవుతారు అన్నా. నువ్వు ఆల్రెడీ స్టార్ అయిపోయావు ఇంతకుముందు ఇంకో మూవీ చూసినా కాబట్టి. సో చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడన్నా, కల్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా ఎవరు టచ్ చేయలేదు ఇలాంటి పాయింట్, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్, ప్రతి ఒక్క దేవుణ్ణి నమ్మే వాళ్ళు అందరూ చూడాల్సిన పాయింట్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, అసలు ఆ క్యూట్ క్యూట్ రియాక్షన్స్ మీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో అందరూ వచ్చి చూడండి భూతార్థం భాస్కర్ నారాయణ, చాలా అంటే చాలా బాగా. మీకు మీరు టికెట్ పెట్టిన దానికి పైసా వసూలు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సస్పెన్స్, ఆ సస్పెన్స్ చూస్తే గుజ్ బంప్స్ వచ్చినాయి మా దగ్గరికి. ఆ బీజిఎం ఏంది, ఆ అమ్మ యాక్టింగ్ ఏంది. ప్రతి ఒక్కళ్ళు చిన్న సినిమా చిన్న సినిమా అని చిన్న చూపు చూడద్దు, ఆ సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో సహా చూడొచ్చు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సినిమా అయితే చాలా బాగుంది, కొత్త సినిమా కాబట్టి స్టార్టింగ్ ఎలా ఉంటుంది అనుకున్నా, బట్ సూపర్ ఉంది. ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్ మాత్రం సూపర్ అసలు. ట్విస్ట్ అయితే ప్రతి సీన్కి ఒక ట్విస్ట్ ఉంటుంది, అయిపోయింది ఎండింగ్ అనుకునే సీన్కి మళ్ళీ ట్విస్ట్, ఎండింగ్ అనుకునే సీన్కి మళ్ళీ ట్విస్ట్. సూపర్ సినిమా. మూవీ అయితే చాలా 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 బాగుంది. అసలు ఆ సౌండ్స్ వింటుంటేనే భయం వేసేస్తుంది, ఏంటి సౌండ్స్ అని. నేనైతే నిజంగా చెప్తున్నా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా, పార్ట్ 2 ఎప్పుడు వచ్చిద్దాన్ని వెయిట్ చేస్తున్నా. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ, అసలు ఇలాంటి స్టోరీ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే అస్సలు రాలేదు. ఇది చాలా చాలా కొత్త స్టోరీ, చాలా అంటే చాలా బాగుంది. ఇది థ్రిల్లర్గా ఉండిద్ది, నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం నేను చూసినంత సేపు నెక్స్ట్ టైం అయితే అని ఈగర్లీ వెయిట్ చేశాను. చాలా 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 బాగుంది. సో మీరు కూడా వచ్చి చూడాలని నేను అనుకుంటున్నా. మెయిన్ అయితే మీరు వచ్చి చూస్తే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారు. మూవీ అయితే చాలా చాలా బాగుంది బ్రో. ఏంటంటే కొత్త స్టోరీ, చాలా డిఫరెంట్గా స్క్రీన్ ప్లే చేశారు. డైరెక్షన్ అల్టిమేట్గా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి థ్రిల్లింగ్ ఉంది మూవీ అంతా కూడా. సస్పెన్స్ అయితే బాగా మెయింటైన్ చేశారు. ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే హీరో యాక్టింగ్ అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ హీరోయిన్ కూడా చాలా క్యూట్గా అందంగా ఉంది. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది బ్రో. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎక్సలెంట్గా చేశారు. ఎక్స్పెషల్గా పోలీస్ గెటప్ చేశారు ఆయన అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. మామూలుగా లేదు, యాక్టింగ్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ మాత్రం ఏదో సింపుల్గా థియేటర్లో కూర్చొని ఏదో ఏదో నడుస్తుంది కదా భయ్ ఏదో అనుకున్నా, వామ్మ ట్విస్ట్ మాత్రం శివ సార్ సూపర్ సార్. శివ కందుకూరు, కందుకూరు పేరు నిలబెట్టారు సార్, చాలా సూపర్. అలాగే రాశి గారు మాత్రం ఎర్రగదీశారు, కూల్గా పర్ఫార్మెన్స్ అటు చూస్తే సింపుల్గా ఉంది, చాలా సూపర్గా ఉన్నారు.
అసలు శివ గారు మీ పర్ఫార్మెన్స్ డిటెక్టివ్ క్యారెక్టర్ మాత్రం ఎర్రగా తీశారు సార్. అసలు మనకు ఆ టైంలో దేవుళ్ళ టైంలో ఏదో కాన్సెప్ట్ మాకు తెలియదు, ఇక్కడ రివీల్ ఇచ్చారు, అది కాన్సెప్ట్ మా చెప్పకు రివీల్ ఇవ్వదు కానీ ఇస్తున్నాను. బా దేవుళ్ళ గురించి నరకాసులు ఆ దయ్యాలు అనేది వాళ్ళు కాపాడుకోవాలని వామ్మో ఆ పడే తపన. ప్రసాద్ గారు చాలా సూపర్బ్ చేశారు, ఆ గెటప్ మాత్రం ఎర్రగదీశాడు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా సూపర్బ్ ఉంది. అసలు సెకండ్ పార్ట్ గేమో కానీ హాఫ్ అన్ అవర్ అండి చక్కిచ్చింది. నేను ఏదో రివ్యూ కోసం చెప్పట్లేదు, యాజ్ ఏ ఆడియన్గా చూస్తున్నాను. చాలా సూపర్బ్ సార్ నిలబెట్టారు సార్, చాలా సూపర్బ్ ఉంది. రేపు సూపర్బ్ హిట్ అయిందండి, చాలా సూపర్బ్ అండి, చాలా ఎమోషనల్ సార్, చాలా సూపర్బ్. గుడ్ గుడ్ సూపర్, చాలా బాగుంది. కొత్త స్టోరీ, కొత్త కథ, మ్యూజిక్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్ దానికన్నా చాలా అంటే చాలా బాగుంది. నైస్ మూవీ, నైస్ మూవీ బాగుందమ్మా, బాగుంది. అంతా డిటెక్టివ్ సీక్రెసీ సినిమా ఫస్ట్ హాఫ్ ఏదో అనుకున్నాను కానీ చాలా బాగుంది, డెఫినెట్లీ అందరూ ట్రై చేయాలి, నిజం బాగుంది. బాగుంది బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫీల్స్ వెరీ నైస్ అండి, మా 2 ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ ఇవాళ ఇప్పుడు ఆడియన్స్ చూస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది. మీ రియాక్షన్స్, మీ లవ్ అంతటికి వీర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. సో భూతత్వం భాస్కర్ నారాయణ థియేటర్స్లో ఉంది, మీ నియరెస్ట్ థియేటర్లో ప్లే అవుతుంది, ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ విత్ ద ఆడియన్స్ అండ్ వీ వర్ అన్ఎక్స్పెక్టెడ్ హియర్ బట్ ఐ లవ్ ద రియాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఐ రియలీ హోప్ ద రియాక్షన్ ఈస్ జెన్యున్ అండ్ ఇప్పటి వరకు మంచి రియాక్షన్ వచ్చింది అండ్ ఐమ్ రియలీ హోపింగ్ దట్ టుమారో యూ ఆల్సో గో అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ అండ్ గివ్ అస్ ద సేమ్ రియాక్షన్. థ్యాంక్ యూ.